ప్రభు నందు ప్రియులారా, స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో గాంధీనగర్ గిరినగర్ అనే ప్రాంతముల నుండి గిరినగర్లో బాప్టిస్టు సంఘము నుండి మీతో మాట్లాడుచున్నాము. సెంటినరీ బాప్టిస్ట్ సంఘం యొక్క ఉపసంఘము ఈ గిరినగర్ బాప్టిస్ట్ సంఘం. సంఘ కాపరిగా రెవరెండ్ ఎం మధుసూదన్ రావు, టెక్నికల్ డైరెక్టర్గా మరి ఆర్వి సత్యం గారు మీ ముందు ఉన్నాము. మీ ఆదరణ మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది. మీరందరూ లైక్ చేస్తూ, మరి చూసిన వారు సబ్స్క్రిప్షన్ లైక్స్ పంపిస్తున్నారు కనుక మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఈ పరిచర్య ఇలాగూ కొనసాగడానికి మమ్మలను, మా కుటుంబాలను, దేవుని సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుచూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 ప్రసంగానికి సహాయకరంగా మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చదువుబడినటువంటి వాక్య భాగము దేవుడు మన హృదయాలకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనము గ్రహించవలసిన విషయము ఒకటి ఏమిటంటే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును, శ్రేష్టమైనదియు అందరికీ ఉపయోగపడేదియు సంపూర్ణము పూర్తి చేయబడినదియు అయి ఉండాలి. మరలా దేవుని చిత్తమా కాదా, దేవుని ఇష్టమా కాదా, దేవునికి అనుకూలమా కాదా, అది అందరికీ మేలుకరమా కాదా. చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు స్వార్థము కొరకు చేసినట్లుగా. వారికి మేలు జరిగితే చాలు, పక్కోడికి నష్టము కలిగిన నాకేమీ కాదు నాకేమీ అని. అయితే అందరూ కూడా నీ వలన నష్టం వచ్చిందయ్యా, మరి నీవే అనుభవించు అన్నప్పుడు దాని గురించి సరిగ్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అని చెప్పి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము నూతన మోగుట వలన రూపాంతరం పొందుడి. మీ పరివర్తన మారాలి, మీ ప్రవర్తన మారాలి. మీ జీవితము ఇంతకు చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాణి మనస్తత్వము, పెద్దవాణిగా అయినప్పుడు పెద్దవాణి మనస్తత్వము, వృద్ధుడుగా అయినప్పుడు వృద్ధుని మనస్తత్వము మనకు కావాలి. ఈ మూడిట్లో కూడా దేవుని మనస్సు కావాలి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తాను ఏదైనా వస్తువు పాడైపోతుందేమో అని ఎప్పుడు ఆలోచించడు. అది పాడైపోయినా సరే తన ఆట కొరకు ఉపయోగిస్తాడు. అది పాడైపోకుండా కొంతమంది జాగ్రత్త పెట్టుకుంటారు. అయితే పెద్దవాడైనప్పుడు ఏ వస్తువు పాడు కాకూడదు, అది ఏ వస్తువు అరిగిపోకూడదు, కరిగిపోకూడదు, పాడు కాకూడదని చూస్తాడు. అలాగే వృద్ధుడైనప్పుడు ప్రతి వస్తువును గట్టిగా తీయడానికి కూడా తన దగ్గర ఓపిక ఉండదు కాబట్టి నెమ్మదిగా తీస్తాడు. కనుక ఆ వస్తువు పగిలిపోవడం కానీ పడిపోవడం కానీ వాడిపోవడం కానీ ఉండదు. అయితే ఇక్కడ పరివర్తన విషయంలో, మనస్సు విషయంలో మనము చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు ఎటువంటి మనస్సు ఉన్నది, తాను ఒక కుటుంబం కలిగినప్పుడు ఏ మనస్సు ఉన్నది, తన బిడ్డలను ఏ మనస్సుతో చూస్తున్నాడు, పరాయి బిడ్డలను ఏ మనస్సుతో చూస్తున్నాడు,
తన బిడ్డల్ని ఏ దృష్టితో చూస్తున్నాడు, పరాయి బిడ్డల్ని ఏ దృష్టితో చూస్తున్నాడు, తన భార్యని ఏ దృష్టితో చూస్తున్నాడు, తన చెల్లిని ఏ దృష్టితో చూస్తున్నాడు, తన తల్లిని ఏ దృష్టితో చూస్తున్నాడు, ఇతర వాళ్ళని ఏ దృష్టితో చూస్తున్నాడు అన్నయన్నీ కూడా ఆ ఇతరులు గ్రహిస్తూ ఉంటారు. అలాగే వృద్ధుడైనప్పుడు యవ్వన మనస్సు, మరి ఉద్రేకమైన మనస్సు, మోహకరమైన మనస్సు వృద్ధునికి ఉండకూడదు, అది సహజం. వృద్ధునికి ఉండవలసిన మనస్సు మనుమరాండ్ర మీద, మనుమల మీద, కుమార్తెల మీద, కుమారుల మీద ఉండే మనస్సు ఉండాలి. సాటి మనిషికి మంచి జీవనోపాధి, లేకపోతే మంచి జీవనం గడపాలనే మనస్సు ఉండాలి. అయితే ఇక్కడ పరివర్తన గురించి మనం చెప్పాలంటే, మనము ఈ భూమి మీదకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా అంతకంతకు మన మనస్సులో కానీ, మన ఆలోచనలో కానీ, మన జీవితాల్లో కానీ వృద్ధి కోరుకుంటున్నాడు దేవుడు. వృద్ధి కలిగించాలి. మనము ఏదైనా చేస్తున్నామంటే అందులో మంచి ఫినిషింగ్ ఉండాలి, పరిపూర్ణత ఉండాలి, సంపూర్ణత ఉండాలి. అది ఒక షేపుకి రావాలి. అది మాటైనా, ఒక క్రియ అయినా, ఒక తయారీ చేసే వస్తువైనా సరే, ఒక మంచి ఆకారాన్ని పొందుకోవాలి. మన మాటలు ఆకారం ఎలా పొందుతాయండి అని మీరు అనొచ్చు. మన మాటలు ఎదుటివానికి ఊరడింపుగా ఉండాలి, ఆదరణకరంగా ఉండాలి, దైవికంగా ఉండాలి. అలాగే మన క్రియలు మేలు చేసేవానిగా ఉండాలి, ఒకరికి ఉపయోగపడేటట్లు ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, జీవనోపాధికి ఉపయోగకరంగా ఉండాలి, అది ఇతరులకు ఎంతో సోషల్ వర్క్గా ఉండాలి. అలాగే మన మనస్సు, అలాగే మనము అన్ని విషయాల్లో డిజానర్ సిస్టమ్ టు ఆనర్ సిస్టమ్, మరి అపవిత్రమైన వ్యవస్థ నుండి గౌరవప్రదమైన వ్యవస్థలోనికి మారాలి. ఈ సిస్టమ్ మారాలి. మనము ఇంతవరకు స్వార్థముగా ఒకవేళ ఉంటాము, సహజం అది. స్వార్థముగా ఉంటే దేవుని నమ్మిన బిడ్డలు ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండాలి. ఉదాహరణకు మన ముందు స్టీఫెన్ హాకింగ్ గురించి మనం చెప్పాలి. ఈ స్టీఫెన్ హాకింగ్ అంటే మీ అందరికీ తెలుసు, ఈయన ఖగోళ శాస్త్రజ్ఞుడు. అక్కడ నక్షత్రాలను గెలాక్సీలోనికి కూడా వెళ్ళి ప్రయోగము, అక్కడ ఇక్కడ ఉన్న చోట్లోనే ఉండి తన మనస్సును, మైండ్ను ఉపయోగించి ఆయన ఖగోళ శాస్త్రంలోకి వెళ్ళి ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఏ నక్షత్రము, అక్కడ గెలాక్సీలు ఎన్ని ఉన్నాయి, గెలాక్సీ ఎంత ఉంటుంది, ఆ నక్షత్రము సైజ్ ఎంత, ఆ నక్షత్రము యొక్క వెలుగు కాంతి, ఆ కాంతి భూమి మీద పడినప్పుడు భూమిలో ఉండే భూమి ఎలా, ఏ విధంగా సారవంతం అవుతుంది, భూమి ఏ విధంగా మార్పు చెందుతుంది, ఇవన్నీ మనకి అందించినటువంటి వాడు. ఈయన పరిస్థితి చూస్తే, శారీరక భౌతిక పరిస్థితి చూస్తే, అతని శరీరంలో ఏ అవయవము కూడా కదలదు, కేవలము ఆయన ఆ కళ్ళు, ఆ మైండ్. అతనికి సూట్ వేసి కూర్చోబెట్టారు కనుక అతను బాగానే ఉన్నాడు అని మనకి అనిపించవచ్చు, కానీ అతని శరీరంలో ఏ అవయవము కూడా కదలదు. కానీ అతని మేధస్సును ఉపయోగించి భూమి మీద ఉన్న ప్రజలకు ఈ నక్షత్రముల యొక్క ఉపయోగము, నక్షత్రముల యొక్క దేవుని యొక్క ఉద్దేశము, ఆ నక్షత్రముల నుండి వచ్చే ఏమి లాభాలు మనం పొందుతాము, నక్షత్రాల నుండి ఎటువంటి సౌరశక్తిని పొందుతాము, ఇటువంటి శక్తిని సూర్యుని నుండి ఏ విధంగా మనము శక్తిని పొందుతున్నాము, నక్షత్రాలను నుండి కూడా ఎటువంటి శక్తి ఉద్భవిస్తుంది అన్నది ప్రపంచానికి అందించిన మహానుభావుడు, ఆయన పేరు స్టీఫెన్ హాకింగ్. అది దేవుని బిడ్డ, విశ్వాసి గృహానికి చెందినవాడని ఆయన పేరులోనే తెలుస్తుంది. ఆయన తల్లి మరి ఎంత ప్రార్థనా పొర్రాలో
దే మన ప్రపంచానికి ఒక మంచి గొప్ప సైంటిస్ట్ని అందించారు. ప్రతి తల్లి కూడా తన బిడ్డ ప్రయోజకుడై అనేక మందికి ఉపయోగపడాలని కోరుకోవడంలో సహజమే. అయితే నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి అని కోరుకునే తల్లులు ఏమని కోరుకోవాలంటే, మేలు చేయవాడై ఉండాలి, కలెక్టర్గా మేలు చేయవాడై ఉండాలి, కలెక్టర్గా డబ్బులు సంపాదించేవాడే ఉండకూడదు, కానీ కలెక్టర్గా మంచి హోదా పొందాలి అంటే ప్రపంచానికి ఏదైనా మంచి సలహాదారుడుగా మంచి అడ్వైజర్గా ఉంటాడా, ఆ ఉద్దేశంతో ఆ తల్లి పెంచాలి. మనం ఒక ఎమ్మెల్యేని కానీ ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ కన్న తల్లులు ఏమని ఆలోచించాలంటే, నా బిడ్డ ప్రజలకు మేలు చేసే దేవునికి ప్రతినిధి అయ్యే అధికారిగా ఉండాలని కోరుకోవాలి. ఇలాగో మనము ప్రతి దానిలోనుకుండి రిఫైన్ అంటారు కదా, ఒక నూనెని వాళ్ళు ఇంకొకసారి వడపెట్టడంలో రిఫైన్డ్ ప్యూరిఫికేషన్ వస్తుంది. అలాగే మన మాటల్లోనూ మన జీవితంలోనూ మన ప్రవర్తనలోనూ రిఫైన్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు రిఫైన్ అవుతూ ఉండాలి, పరివర్తన చెందుతూ ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి, మనం అనేక మందికి ఉపయోగపడాలి. అప్పుడే దేవుడు భూమి మీదను ఆ పరలోకములోనూ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇక్కడ ఉన్న తలాంతులను బట్టి దేవుడు నీకు పరలోకములో కూడా నీకు ఆధిక్యత ఇస్తాడు. మోషే భూమి మీద ఆయన ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడు, ఇప్పుడు పరలోకములో కూడా ఆ 24 మంది పెద్దలలో కూడా సలహాదారుడుగా, మరి తన ప్రజలను ఏలే నాయకుడుగానే మోషే పరలోకంలో ఉన్నాడు. భూమి మీద మనం చేసిన దాన్ని బట్టి ఆ క్రియలు పరలోకంలోనికి వస్తాయని మాత్రం మర్చిపోకుండా భూమి మీద మనము ఆయనను హెచ్చించి మనలను మనము తగ్గించుకుని నూతనముగా దినదినము పరివర్తన చెందుతూ ప్రవర్తమానము చెందుతూ అభివృద్ధి పొందుతూ అనేక మందిని అభివృద్ధి పదములోకి మార్చే బిడ్డలుగా ఇక్కడ ఉన్నవారందరూ వీక్షిస్తున్న వారందరూ ఉండాలని, మేము కూడా అలా ఉండాలని మీరు ప్రార్థించండి. ఇంకను మీ కొరకు అనేక రిఫైన్డ్ మెసేజెస్ తేవడానికి మా కొరకు మీరు ప్రార్థించాలని కోరుచున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.